ఇది బాగుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనవాణి. ఎలా ఉన్నారు అందరికి? శుభకృత ఉగాది శుభాకాంక్షలు. బాగా జరుపుకున్నారా అందరూ కూడా? ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, అన్ని మంచి మంచి ఫలితాలు రావాలని, ఎలాంటి విఘ్నాలు జరగకుండా మీ అందరి వాంఛలన్నీ సిద్ధించాలని నేను మనసారా మనవాణి తరఫున అందరికీ శుభకృత ఉగాది శుభాకాంక్షలు. మరొకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరూ బాగా చేసుకొని ఉంటారు కదా. మేము గారెలు, పరమాన్నము, పూర్ణాలు ఇలా చాలా స్పెషల్స్ చేసుకున్నాను. ముందు రోజు ప్రీ ప్రిపరేషన్గా పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్న లేవగానే ఆగ్నేయ దీపము అయ్యగారు రాసిచ్చిన ఉగాది పంచాంగ శ్రవణానికి సంబంధించింది. అన్నీ సిద్ధం. మా దేవుడు ఏదున్నా పిల్లల దగ్గర లేరు అన్న భావన కానీ, ఆ భగవంతుడు మనతో ఎప్పుడు తోడుగా, మన పిల్లలు ఎక్కడున్నా రక్షగా, అందరినీ కాపాడేది ఆయనే కదా. ముందు రోజు అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. నీళ్ళు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం అవన్నీ కంప్లీట్ అయిపోయి దీపారాధన సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మార్కెట్ నుంచి, పూల మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న పూలని అన్నీ ఒకసారి తడి బట్టలో రాత్రిపూట ఒక క్లాత్లో తడిపేసి క్లాత్ని అందులో ఇలా పెడతామన్నమాట. బతుకమ్మ టైంలో కూడా మేము పూలన్నీ ఇలానే దాచుకుంటాము. మీరు కూడా నాకులాగా ఇలానే దాచుకుంటారా? ఒకసారి ఇది మా షోరూంలో కోసమని మా వారు దండ కొన్నారనమాట. నేను మా దేవుడి మందిరంలో ఎలా ఉంటుందా అని చూసుకుంటున్నాను, మురిసిపోతున్నాను. కొంచెం మేకోవర్ చేయాలి, పటాలన్నీ కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఆ దేవుణ్ణి అలా చూస్తూ ఉన్నాను, ఆ మాలలో ఎప్పుడు అక్కడ మాల పెడతానా అని. అందరికీ సుప్రభాతంలో మనది స్టార్ట్. పాలు ముందు నేను దేవుడికి పాలు అన్నది స్నానం చేసి రాగానే పంచామృతం కోసం తీసుకుంటానన్నమాట కొద్దిగా పాలు. పరవన్నాన అన్నానికి, తర్వాత మనకి టీ కాఫీ ఎవరే తాగితే అలాగే. మేము టీ కంపల్సరీ పొద్దున్న పడాల్సిందే, అప్పుడే అన్ని పనులు అయితే ఉంటాయి. నేను నిన్న రాత్రి, ముందు రోజు రాత్రి పప్పు నానపెట్టాను, పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా. కొంచెం ఆ పనులు ఏంటి అంటే, చిన్న పిల్లలు దగ్గర లేకపోతే కొన్ని అలవాటు పడిపోయి ఉంటాం కదా, ఇన్నేళ్ల నుంచి కొద్ది కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ ప్రీ ప్రిపరేషన్ పూర్ణాల కోసం చెనపప్పు కడిగి నానపెట్టేసుకుని రెడీగా ముందు కుక్కర్లో పెట్టేసి నానపెట్టేసి ఉంచుతున్నాను. ఒక అర్ధగంట అయిన తర్వాత దానికి విజిల్స్ పెట్టేస్తే మనకి నానిన పప్పు అయితే పూర్ణాలకి చాలా మంచిగా ఉడుకుతుంది, మనం చెప్పినట్టు పిండి వింటుంది అన్నమాట. మా మామిడి చెట్టు నుండి తీసుకున్న మామిడాకులు ఫ్రెష్గా, మామిడి తోరణం కట్టడం అయిపోయింది. మా వారికి టీ ఇచ్చేసాను, ఆయన బండి నడుస్తుంది అప్పుడు. అలాగా
ఇకొచ్చేసి ఇక్కడ నేను వేపపూత తీసుకొచ్చారు ఆయన, ఎంత ఎక్కువ దొరికిందో చూడండి. మామిడాకులు కట్టేశారు కదా, అప్పుడే మామిడికాయ కూడా కోసారు. ఫస్ట్ మామిడికాయ చెట్టు మామిడికాయ ఉగాది రోజు స్టార్ట్ అనమాట. దీంతోనే నేను ఈ రోజున పప్పు వేశాను ఉగాది పచ్చళ్ళలోకి కొద్దిగా తీసుకొని. చాలా తక్కువ పల్చటిగా ఉంటుంది తోలు అది మామిడికాయది, కొద్దిగా చింతపండు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే మనము బెల్లము, కొద్దిగా ఉప్పు, మిరియాలు అందుబాటులో లేక కారం వేశాను. ఎక్కువగా మిరియాలే అలవాటు నాకు ఉగాది పచ్చడిలోకి. కొత్త బెల్లము, కొత్త చింతపండు, మామిడికాయ, వీలైనంత వరకు పూజలకైతే ఉప్పు కూడా నేను విడిగా కొత్త ప్యాకెట్ తీసి వాడతాను. అప్పటి వరకు మనం ముట్టుకున్నది వాడను, అది అలవాటైపోయింది. పూజలప్పుడు మటుకు ఒక కొత్త ప్యాకెట్ ఉప్పు తీసి వాడతానన్నమాట. వేపపూత చూడండి ఎంతుందో, ఎక్కడో ఒకటి ఒకటి ఉంది అలాగా. అంతకుముందు వర్షం వచ్చింది కదా, అందుకోసం ఏమీ లేదు. ఉప్పు, కారం, చింతపండు రసం, బెల్లం, మామిడికాయ, వేపపూత రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనము ఉగాది పచ్చడి కలిపేటప్పుడు కూడా మన జీవితాల్లో ఫస్ట్ తీపిదనాన్నే అందరూ కూడా మొదటు ఎవరైనా కావాలనుకునేది. తర్వాత పులుపు, వగరు, ఏదన్నా చేదు అన్నది తొందరగా మనకొద్దు కదా, అలానే తలుచుకుంటూ అన్ని సమపాళ్లలో ఉండాలి అని, అన్నిటినీ సమకూర్చేది, అన్ని కొద్దిగా ఘాటు కూడా ఉండాలి మనలా అని నేను అలా మనసులో అనుకుంటూ, ఏది కూడాను ఎక్కువ తక్కువ లేకుండా, మరీ ఎక్కువ కాకుండా, తీపి ఎక్కువగా ఉండాలి, అందరికీ కూడా సంతోషాలు, సుఖ సంతోషాలు, ఆనందాలు అందరి జీవితాల్లోనూ సమపాళ్ళగా ఉండాలి అనేసి కోరుకుంటూ ఉగాది పచ్చడి చేశాను. మిగిలిన మామిడికాయతో చాలా పుల్లటి మామిడికాయ అది, పచ్చళ్ళది, పప్పుకేసేసి కుక్కర్ పెట్టేసి దేవుడి మందిరం కొంచెం శుభ్రం చేసేసి పూలు పెడుతున్నాను. ఇవి మా గార్డెన్లో ఫ్లవర్స్ ఒక నాలుగైదు, మనవంతు కూడా పూజకి చెయ్యాలి కదా, కొన్ని పూలు పెట్టెళ్ళాను. మిగిలిన మా వారు స్నానం చేసేసి పండగలప్పుడు వాళ్ళ డ్యూటీ అనమాట పూలు పెట్టడం. ఇది గారెల పప్పు, మొత్తం నీళ్ళన్ని వడకలు ఇచ్చేసి మేము కచా పిచ్చి పచ్చిగా రుబ్బుకుంటామన్నమాట. ఉల్లిగడ్డలు వెయ్యం కాబట్టి ఓన్లీ పాలకూర, పచ్చిమిరపకాయల పేస్ట్, జీలకర్ర, అల్లం కచాపిచాగా దంచుకున్నట్టుగానే దాన్ని రుబ్బుకోవాలి. మరీ పేస్ట్లా చెయ్యం దీన్ని. చిటికారలు అనుకోండి, అవే వేస్తున్నాను. మనం ఇక్కడ వంటలు చేసే లోపల వాళ్ళు చేసే పనులు వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు. దేవుడి దగ్గర పూజ ఈరోజు మా వారి డ్యూటీ అన్నమాట, అందుకోసం నేను పక్కన ఇవన్నీ చేస్తున్నాను. సేమ్యా కూడా చేశాను కానీ నేను షూట్ చేయలేదు, అగో మీకు చిట్టిగారలు చూపిస్తున్నాను. బాగుంటాయి, మనకి కారము అన్నీ సరిపోయా అనడానికి మనకి టేస్ట్ దేవుడి దగ్గర పెట్టినప్పుడు తెలియదు కదా. సో మనకి వాటి కలర్ని బట్టి మనకు తెలిసిపోతుంది కారం ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అని. నాకు కొంచెం తక్కువ అనిపించి, కలర్ రాకపోయే వరకు కారం తక్కువైనట్టు అనిపించింది. పచ్చిమిరపకాయల పేస్ట్ ఇంకొంచెం వేసి నెక్స్ట్ వాయ్ అనమాట. ఇది అంతా చూపించాలి అంటే లాంగ్ అయిపోతుంది వీడియో, అందుకనే కొద్దిగా పై పైన చూపిస్తున్నాను. పండగ రోజు ఏమేమి చేసుకున్నారు మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా మిగిలిన వీడియోస్ కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా వైపు నుంచి మీకు నచ్చేట్టుగా నేను రెడీ చేస్తాను అనమాట. 5 విజిల్స్ రావాలి. పప్పు, శనగపప్పు నానపెట్టిన దాన్ని మిక్సీ పట్టకుండా నేను ఒక 5 నుంచి 6 విజిల్స్ రాణిస్తాను. ఇంకొక విజిల్ రావచ్చు, ఓకే, బెల్లం వేస్తాం కాబట్టి ఉడికిపోతుంది. బాగా మెత్తగా కాకపోతే ఒకసారి మనం ఇలాగా అనుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో భక్ష్యాలు కానీ పూర్ణాలు కానీ పప్పులు పప్పులు ఉండాలి కొద్దిగా, అప్పుడే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మరీ పేస్ట్గా మిక్సీలు పట్టేశాను నేను. చాలా ఏళ్ల నుంచి అలవాటు అలాగా అయిపోయింది, ఇప్పుడు కొత్తగా కొంచెం మిక్సీ పట్టడం అలా వస్తోంది. ఇలా కూడా చాలా బాగా వస్తాయి, పప్పులు పప్పులు తగులుతూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. కొద్దిగా మొత్తం ఉడికిపోతుంది, మనకి బెల్లం వేస్తాం కాబట్టి దానికి సరిపడా చక్కగా మెత్తగా వస్తాయి. నెయ్యి మీకు ఎంత కావాలో అంత నెయ్యి వేసుకోండి. మేము నలుగురమే ఉన్నాం, అత్తే మామయ్య నేను ఈయనే ఉన్నామని
కొద్దిగా చేశాను, ఎందుకంటే పిల్లలు తిని అరాయించుకునేంత ఇది అందరికీ ఉండదు కదా. ఒక రెండు రెండు టేస్ట్ చూడడము, మనం పనిచేసిన వాళ్ళకి కొంచెం, వాళ్ళకి వీళ్ళకి ఇంట్లో చేసిన పండగ పదార్థాలు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం కదా. అలాగా మంచిగా దగ్గరగా ఉడికినప్పుడు నేను ఎప్పుడు ఇలానే ఉడికించుకుంటాను. శనగపప్పు, శనగపప్పు బెల్లం సమపాళ్ళల్లో తీసుకుంటాను. చక్కగా అది చల్లారి పెట్టి పక్కకు పెట్టేశాను. ఇదిగోండి మా దేవుడు అలంకరణ. మా వారు చక్కగా కూర్చొని ఒక్కొక్క దండకి దారాలు కట్టి వాటికి ఎంత బాగా అలంకరిస్తున్నారు. కొంచెం దగ్గర దగ్గరగా అయిపోయాయి చూస్తున్నాను. ఇప్పటి వరకు వీలు కాలేదు అంటే మన బిజీ, మన పంచామృతం అవన్నీ పెట్టేయడం మన డ్యూటీ కదా. పటాలను కొంచెం పైకి పెడదామా అని చూస్తున్నాను, చూడాలి. అందరి దేవుళ్ళకి పూలు అందాలి, అన్నీ అందాలని. అటువైపు కళ్యాణం జరుగుతూ ఉంది తిరుమల క్షేత్రంలో. అన్ని సమకూర్చి మా దేవుడు బాగున్నాడా? ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఏ పండగ వచ్చినా ఆయనను చూస్తే ఆ ధైర్యం వేరు, ఆయన ధ్యానం చేస్తే ఆ ధైర్యం వేరు. గోవింద గోవింద అంటూ ఉంటే కలియుగ వైకుంఠ దేవుడు మనల్ని ఎప్పుడు చల్లగా కాపాడుతూ ఉండాలని, అందరికీ ఆయన ఆశీస్సులు మీ అందరికీ కూడా మీ కుటుంబం వరకు చేరాలని మా తరఫు నుంచి మనవాణి ఇలానే బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మా దేవుడి పూజలు, మేము చేసుకునే రొటీన్ వంటలు, ఆయనకి సమకూర్చే నైవేద్యాలు ఎప్పుడు నిండుగా ఇలానే చేసుకుంటూ ఉండాలని ఆ కోదండరాముణ్ణి కోరుకుంటూ మీ అందరికీ ఉగాది ఈ శోభకృత సంవత్సరము అందరికీ శోభని ఇవ్వాలని, ప్రతి పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఉన్నాను. పంచామృతం గారెలు, పంచ అరటిపండు దేవుడి దగ్గరికి చేసి పెట్టాను. భక్ష్యాల తర్వాత పెడతానమాట, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. మనం వేడివేడిగా పెట్టద్దు ఏది కూడా నైవేద్యము, కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలన్నమాట. అందుకే దేవుడి కోసమని ఫస్ట్ గారెలు వేసేసి ఒక వాయ దేవుడి దగ్గర పెట్టేసి తృప్తిగా చూసి పలహారాలు తీసుకొని మా వారు షోరూమ్కి బయలుదేరతారు కాబట్టి ఆయనకి టిఫిన్ రెడీ చేసి ఆయన రెడీ అయ్యే లోపల ఇక్కడ నేను గోధుమ పిండి అండ్ మైదా పిండి రెండు కూడాను సమపాళ్ళల్లో తీసుకొని కొద్దిగా ఉప్పేసి పిండిని కలిపి పెట్టుకుంటున్నాను. ఏ సోడా ఉప్పు ఏమీ వేయలేదు. చూడండి, నాకు పొంగడం అవసరం అని కాదు, ఇలా చేసి చూడండి ఒకసారి. మంచిగా కలిపేసుకుని మనం పక్కన పెట్టేసామనుకోండి, జారుగా కలుపుకోండి. కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా పప్పు అంతా నిండుగా, చుట్టుపక్కల కూడా మొత్తం వచ్చేట్టుగా నిండుగా పప్పు వచ్చేట్టుగా దాన్ని మనం నానపెడితే, ఎంతసేపు నానపెడితే అంత బాగా కలిపే దాంట్లో కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలిపి చూడండి. అంత సగం సగం మైదా వేస్తేనే అది అలా ఉంది కదా, సరిపోతుంది. అది మంచిగా నూనె వేసి అలా కలిపేసేయండి. పిల్లలు లేరు, అది కొంచెం బాధగా ఉంది. వాళ్ళకి చెప్తే కొంచెం బాధపడ్డారు కూడా, ఎందుకంటే హాస్టళ్లలో ఉన్న ఇలాంటి వెరైటీస్ అయితే తినరు. కాకపోతే ఇక్కడ వరంగల్లో, తెలంగాణలో ఉగాది రోజున భక్ష్యాలు చేయడం అన్నది ఆనవాయితీ, అందరూ చేస్తున్నారు కదా. పిల్లలు ఇద్దరే లేరు, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మనం చేయొచ్చు, కానీ ఇక్కడ అందరూ పెడతారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు. మనం చేస్తేనే కదా వాళ్ళు కూడా టేస్ట్ చూసేది, తినేది అనేసి చేశానన్నమాట. అలా మూత పెట్టేసేయండి, లేదు అంటే ఒక గిన్నె ఇలా పెట్టేసినా పర్లేదు. గారెల్లోకి అల్లం పచ్చడి లేకపోతే ఇలాగా పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, మినపప్పు వేసేసి వేయించేసుకుని చట్నీ నానపెట్టుంది, చింతపండు సారీ, కొద్దిగా బెల్లం వేసేసి సరిపడా గ్రైండ్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. అల్లం పచ్చడి, పెరుగు, గారెలు మా పిల్లల ఫేవరెట్. ఏ పులిహోర ఉండనియండి, ఏది ఉండండి. యాక్చువల్గా నేను పులిహోర చేయలేదు ఈరోజు, ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ వారము చేద్దామని చెప్పేసి సప్త శనివార వ్రతం చేసుకుంటున్నాను. ఏడవ శనివారము వచ్చే శ్రీరామనవమి తర్వాత వస్తుంది. మా వారికి టిఫిన్ పెట్టేశాను, ఆయన షోరూమ్కి వెళ్ళిపోయారు.
నేను కూడా తినేసిన తర్వాత ప్రసాదాలు తీసేసుకున్నాం కదా, అంతా అయిపోయింది కదా. దాని తర్వాత నేను భక్షాలు చేద్దామని చెప్పేసి తీస్తే ఎంత బాగా సాఫ్ట్గా నానిపోయింది. మనం మైదా కూడా కొంచెం కాస్ట్లీ అని ఉంటుంది, మైదా చాలా బాగుంటుంది, క్వాలిటీ మైదా తీసుకోండి, మరీ వేరే తీసుకోకండి. మంచిగా నానిపోయింది, చాలా తొందరగా నానిపోయింది, బాగుంది, మనం చెప్పినట్టు వింటుంది. చూడండి, మా పాప చూసి అమ్మ ఎంత స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నావు అని వీడియో కాల్లో ఉండి మాట్లాడుతుండే. మీకు ఏమేమి వంటలు చేశారు ఉగాదికి నాతో షేర్ చేసుకోండి. ఇలా మెత్తగా నానాలి పప్పు, శనగపప్పు కూడా మంచిగా నానితే తొందరగా ఉడికిపోతుంది. భక్షాల పిండి మెయిన్ ఏంటి అంటే బాగా నానాలి, నానితేనే మీకు ఎలా అంటే అలా ఇప్పుడు అలా పప్పులు పప్పులు పైన కనిపిస్తుంది కదా, అలాగా కనిపిస్తేనే మా పిల్లలు కానీ మా ఇంట్లో కానీ అందరూ మెచ్చుకుంటారు. మనకి ఒక్కటే చెయ్యి, రెండో చెయ్యి కూడా అవసరమే లేదు మనకి. మనం ఒక్క చేత్తోనే మంచిగా అలాగా ఒత్తేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ది కాబట్టి కొంచెం ఆయిల్ అది తీయడంలో కవర్ని బట్టి కూడా ఉంటుంది. నేను అటొక ప్యాన్ ఇటొక పెంకు వేసేసి కాల్చడం స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే ఒక్కటి అయ్యి చేసేటప్పుడు హైలో పెట్టి చెయ్యొద్దు. వీటిని మంచిగా స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టండి, చిన్న ఫ్లేమ్ అయితే కొద్దిగా పెట్టి జాగ్రత్తగా రెండు వైపులా నెయ్యి వేసేసి కాల్చుకున్నాను. నేను పిండిలో కలిపేటప్పుడు నెయ్యి వేయలేదు, ఎందుకు అంటే నాకు గడ్డగట్టినట్టు అనిపిస్తుంది, నాకు ఎందుకో అట్లా పైన తెప్పలు తెప్పలుగా అంటే. మనం చేతితో మ్యాష్ చేసేటప్పుడు మన చేతి హీట్ని బట్టి అది అవుతుంది, కానీ నేను పైన కాల్చేటప్పుడే వీటిని వేయించుకునేటప్పుడే నేను నెయ్యి వేసి వేయించుకుంటాను అన్నమాట. మీకు ఒక రెండు మూడు చూపిస్తున్నాను భక్షాలు. మా దగ్గర ఉగాది అనే కాదు, ఏ ఉత్సవాలైనా గణపతి వినాయక చవితి దగ్గర నుంచి బతుకమ్మ దగ్గర నుంచి అన్ని కాలనీలో అన్ని ఫెస్టివల్స్ని దగ్గరగా అందరం ఒక చోట గ్యాదర్ అయిన తర్వాత శుభాకాంక్షలు చెప్పుకొని ఒక కార్యక్రమం అంటూ మొదలు పెట్టిన తర్వాత దాన్ని చక్కగా అందరం విష్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా ఉంది మా కాలనీలో, సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎవరన్నా మనము చేసినవి కానీ మనము స్పాన్సర్ చేసినవి కానీ తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. నేను స్పాన్సర్ చేశారు కానీ నేను తీసుకెళ్లలేదు, బట్ భక్ష్యాలు అన్నవి మాకిక్కడ అంత ప్రత్యేకత అన్నమాట. ఇలా అటు ఇటు ఒక 10 భక్ష్యాలైతే అయిపోయాయి. నేను అన్ని రెడీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత మేము సాయంత్రము పంచాంగ శ్రవణానికి మా కాలనీలో అయ్యగారిని పిలుస్తారు. అన్ని రాశిఫలాలు ఎలా ఉన్నాయి, అందరూ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు, చాలా బాగుంటుంది. ఇలాంటి గ్యాదరింగ్స్ పిల్లల దగ్గర లేకపోయినా కనీసము ఇలాగా కలుసుకుంటూ ఉన్నాం కాబట్టి మాకు ఫోన్లో పిల్లలతో హైపాయ్ అయిన తర్వాత ఒక ప్రశాంతత, ఒక రిలాక్సేషన్, ఎంత పని చేసుకున్నా అందరం కలిసి ఒకసారి ముచ్చట్లు చెప్తుంటే అదొక సంతోషం. ఇలా చకచక చకచక ఒత్తేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట భక్ష్యాలు. ట్రై చేయండి, చాలా ఈజీ అబ్బా. ఏదో భయపడి కొంతమంది చెయ్యరు, ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, ఈజీగా వచ్చేస్తాయి. దీని మీద ఇంకొక కవర్ కూడా వేసి మనము చపాతి కర్రతో కూడా మనము ఇది చేసుకోవచ్చు, మంచిగా పాముకోవచ్చు అనమాట. నేను చేత్తో అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేత్తో చక్కచక్క చేసేసి అన్ని పెట్టేశానమాట. మనం చేస్తాం కదా అన్ని కొబ్బరి బూరెలని అరిసెలని ఒత్తుతాం కదా, అలానే సేమ్ సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టేసి రెడీ అయిపోయి కాలనీలో పంచాంగ శ్రవణానికి బయలుదేరామన్నమాట. పురుషోత్తమ జన్మిస్తున్నా దేశామంగళం ఈశ
ఇలా పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత అందరం కూడా ఉగాది పచ్చడి తీసుకుని పక్షాలు తీసుకుని ఉగాది శుభాకాంక్షలు చెప్పుకొని అయ్యగారికి శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వాదాలు తీసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మీరు గమనించి ఉంటారు పూజ అయినంతసేపు అందరూ ఆడవాళ్ళందరూ పైన కుర్చీలలో కూర్చున్నారు ఓపికలు లేక పని చేసి చేసి పిల్లలు కూడా ఎవ్వరు కనిపించట్లే మీకు ఎందుకంటే మా బ్యాచ్ మొత్తం పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఎక్కడిక్కడ సెటిల్ అయిపోయారు హోప్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను మీకు ఉపయోగపడే వీడియోస్ ఏదైనా తెలుసుకునేట్టుగానే వీడియోస్ మా సంతోషాలు మా సెలబ్రేషన్స్ చూడడమే కాకుండా మీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు నాతో కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తూ నాతో ముచ్చట్ల రూపంలో కామెంట్ రూపంలో మీరు కామెంట్స్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను హ్యాపీ ఉగాది టు ఆల్ శుభకృత నామ శుభాకాంక్షలు